కూర్చున్న అన్నదమ్ములందరికీ ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా ఇక్కడికి మన పార్టీ ఆఫీస్లో మాదైన ప్రాంగణంలోకి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. చిన్నప్పటి నుంచి నేను పేరు కోసం పాకులాడలేదు, డబ్బుల కోసం పాకులాడలేదు, మానవత్వం చచ్చిపోకూడదని చెప్పి ఒక నాదైన ప్రయత్నం నేను చేసేవాడిని. నేను ఒకరోజు నా పార్టీ పెడతాను కానీ హీరో అవుతానని నేను ఏ రోజు ఆలోచించలేదు. నాకు తెలియదు అలా అవుతానని కూడా అంత శక్తి ఉందని నా గురించి నేను ఎప్పుడు అనుకోలేదు. నేను వ్యక్తిగతంగా ఓడిపోవడానికి సిద్ధపడతాను కానీ విలువలను చంపుకోవడానికి అయితే నేను సిద్ధపడ్డాను. చాలామందికి జనరల్గా ఏముంటుందంటే ఎక్కడో దూరంగా ఉండాడు, గ్రాస్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నాకు చెప్పాలని తపన పడుతూ ఉంటారు. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు మీ క్షేత్రస్థాయిలో చెప్పాలంటే. అలాంటి వారందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎక్కడో మారుమూల ఒక ఆవేదన ఒక బాధ నన్ను పాట అంటే అవి తెలియకపోతే నేను ఎందుకు రాజకీయాల్లోకి వస్తాను? ఆ బాధ ఆవేదన ఎక్కడో నేను ఇంద్రభవనాల్లో కూర్చోను లేదంటే సుఖాల్లో కూర్చొని నేను పార్టీ స్థాపించలేదు. చాలా కష్టాలు చూసిన వాడిని. ఎక్కడో మారుమూల ఎవరికి సంబంధం లేకుండా ఒక ఇంట్లో రూమ్లో కూర్చున్నా కానీ ఎక్కడో ఆదిలాబాద్లో ఎక్కడో శ్రీకాకుళం లేదంటే ఇంకొక దేశంలో ఎక్కడో ఒక మనిషికి అన్యాయం జరుగుతుంటే బాధపడేవాడిని. ఆవేదన నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది, అదే నన్ను పార్టీ పెట్టినిచ్చింది. ఈరోజు మనం పార్టీ గెలుపులో కలుసుకోలేదు, మనం ఓడిపోయిన తర్వాత కలుసుకుంటున్నాం. మనం ఓటమి తర్వాత ఇంగ్లీష్లో నేను రెండు మూడు చాలా సందర్భాల్లో కూడా చెప్పాను ఈ మాట, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటారు. అంటే ప్రతికూల పరిస్థితులు మనిషి తాలూకు వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొస్తాయి. ఈరోజు మనం అనుకూల పరిస్థితుల్లో లేం, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాం. ప్రతికూల పరిస్థితులు ఎంతమంది కలిసి రావటం, మేమందరం ఒకటే అని చెప్పటం, ఇది మన విజయం, ఇది బలమైన విజయం. గెలుపులో ఎవరు మన వాళ్ళు తెలియదు, మనకి ఓటమిలో తెలుస్తాయి వీళ్ళు మన వాళ్ళే కాదని. ఇందాక అన్నయ్య నాగబాబు గారు చెప్తున్నప్పుడు నేను ఎవరిని పర్మిషన్ అడగలేదు పార్టీ పెట్టడానికి, ఇంట్లో ఎవరిని అడగలేదు పర్మిషన్. ఎందుకంటే మా నాన్నగారిని అడిగి, మా అమ్మని అడిగి, మా అక్క చెల్లెల్ని అడిగి నన్ను పాలిటిక్స్లో అవి తీసుకురాలేదు. రోడ్డు మీద పడుకున్న వాళ్ళు, అన్యాయానికి గురవుతున్న విద్యార్థులు, లేదంటే ఆడపడుచుల ఆవేదన, ఎప్పుడో ఒక 25 సంవత్సరాల క్రితం జరిగే ఒక రాంగ్ పాలసీ ఈ రోజున మనల్ని దెబ్బగొట్టడాలు, ఇవన్నీ నా ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరిగితే నేను రాజకీయాల్లోకి రాలా, నాకు సంబంధం లేని వాళ్ళకి అన్యాయం జరిగితే అది నన్ను రాజకీయాల్లోకి రమ్మని చెప్పింది, అది ఆహ్వానించింది. ఎవరు నాయకులకి ఎదగాలి అంటే బాధ్యతలు ఎవరు చెప్పరు మనకి, నన్ను ఎవరు చెప్పలేదు నాకు నువ్వు పార్టీ పెట్టు నువ్వు బాధ్యతలు తీసుకోమని. ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ చిన్నపాటి సౌకర్యం, మనం తిట్టుకోవడానికి చాలా పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ దేశం భారతదేశం అనేది చాలామంది త్యాగాల ఫలితం. అది అందరూ అనామకులుగా చచ్చిపోయారు, గొప్ప గొప్ప నాయకులు మనకి జాతీయ జెండా చేసిన పింగళి వెంకయ్య గారు ఆయన ఎలా చనిపోయారంటే పాపం ఆయనకి దారిద్ర్యంతో చనిపోయారు. అంటే అలాంటి వ్యక్తుల త్యాగాల ఫలితం ఈ దేశం. ఇది నేను చదువుతానో లేదంటే మనుషుల్ని చూస్తానో చిన్నప్పటి నుంచి చాలామందికి నేను యాక్టర్గా తెలుసుండొచ్చు. నాకు నిజంగా నాకు నటన నాకు నేను కోరుకుంటే రాలేదు, అది నాకు జరిగింది. బట్ నాకు ఏ పని ఇచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా చేస్తున్నాను. లోపల ఉంది మటుకు నాకు రాజకీయం, నేను రాజకీయవేత్తను నాకు తెలియదు కానీ నేను సాటి మనిషి బాధపడితే నేను బాధపడతాను, సాటి మనిషికి ఏడుపు ఉంటే నాకు ఏడుపు ఉంటుంది. నాకు మీరు సకల భోగాలు ఇవ్వండి, కోట్లు సంపాదన ఉంది, ఇవన్నీ ఇంత మాటలు పడక్కర్లేదు. నేను ఇవన్నీ నేను ఆలోచించకుండా వచ్చానా రాజకీయాల్లోకి, ఇవన్నీ తెలియకుండా వచ్చానా? ఒకవేళ నేను కూడా ఓడిపోతే ఇవన్నీ ఆలోచించకుండా వచ్చుంటానా? అన్నీ ఆలోచించి నేను కూడా సమూలంగా దెబ్బతిని అసలు నేను నా చివరి శ్వాస వరకు ఉండగలనా లేదా, అది కూడా ఏంటి? అంతకుముందు మనం 2009 పార్టీ పెట్టిన తర్వాత దెబ్బలు తిన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి పార్టీ పెట్టడం అంటే అది దుస్సాహసమే. అది ఒక్కోసారి అంటే దుస్సాహసం అనే నెగిటివ్ పదం ఎందుకు వాడుతున్నాను చూసేవాళ్ళకి అలా ఉంటుంది. నాకు మటుకు ఇది చాలా అవసరం అనిపించింది. ఒకరు లక్ష్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళకపోతే నమ్మకం పోద్ది. నేను ఎలాంటి పరిస్థితుల్లో పెట్టాను పార్టీ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అందరూ ఏం చూస్తారు, రాష్ట్ర విభజన చూస్తారు, జరిగిపోయింది ఇవి వచ్చినాయి. నేను ఎలా చూస్తాను అసలు మూల కారణాలు ఎదుగుతాను. నేను చిన్నప్పుడు ఎప్పుడో నేను 10వ తరగతిలో నా స్నేహితుడిని
నెల్లూరులో చదువుతుంటే నువ్వు ఆంధ్రావడం అని చెప్పి కొట్టి పంపించేసిన రోజు నుంచి నాకు గుర్తుంటుంది. అంటే ఎప్పుడు ఒక జనరేషన్ చేసిన తప్పులు నెక్స్ట్ జనరేషన్ పడతాయి. అలాగే ఈరోజు చేస్తున్న చాలా తప్పుడు పాలసీస్ అన్నీ ఈరోజు మనం తెలియకపోవచ్చు, మనం ఏం కోల్పోతున్నాం, ఏం దెబ్బతింటున్నాం అని. దానికి ఫలితం ఇంకా పుట్టబోయే బిడ్డలో వాళ్ళకు ఉంటుంది. ఈరోజు మన గోదావరి జిల్లాకి తీసుకుంటే మొత్తం గోదావరి పాడుతూ ఉంటుంది, కానీ నీళ్లు మటుకు ప్లాస్టిక్ బాటిల్స్లో తాగాలి కంపెనీలకి. గోదావరి పాడుతూ ఉంటుంది, తాగలేని నీళ్లు. స్నానం చేద్దామంటే 40 అడుగులు పడే నీళ్లున్నా కానీ కలుషితమైన నీళ్లు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకో 25 సంవత్సరాల తర్వాత మీరు ఎలా ఉంటుందో మనం ఎవరు ఊహించుకోలేము. నేను ఈ రోజుకి నా పోరాటం కాదు, నేను నా పోరాటం వచ్చే పుట్టబోయే ఇంకా పుట్టబోతున్న బిడ్డల కోసం నా పోరాటం తప్ప. అలాంటి నేను ఒక ఓటమి నన్ను కుంగదీస్తా, ఒక అపజయం నన్ను వెనక్కి పంపిస్తా, ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా 10 అడుగు ఇంకా బలంగా అడిగేస్తాను. నాకు మొన్న ఎవరో ఇంటర్వ్యూకి అడుగుతూ నాకు క్వశ్చనేర్ పంపించారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఓడిపోయారు కదా, 2024 మీ పార్టీ ఉంటుంది, అసలు మీరు ఉంటారా అని అడిగితే నాకు మనసులో ఏమనిపించిందంటే, నా మొదటి సినిమా ఫెయిల్ అయిపోయిన తర్వాత అసలు నువ్వు ఎప్పటికైనా సరే హీరో అవుతావా, నువ్వు సూపర్ స్టార్డమ్ వస్తాంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాను నేను వాళ్ళకి. అలాగే ఈరోజు ఓడిపోయిన తర్వాత నేనేం సమాధానం చెప్పగలను వీటన్నిటికంటే, నేను పని చేసుకుంటూ వెళ్తాను. పని చేసుకుంటాం చేయడం తెలుసు తప్ప నాకు పారిపోవడం తెలియదు, నాకు వెనక్కి వెళ్ళడం తెలియదు నాకు. ఎందుకంటే నాకు అన్నీ బ్రిడ్జెస్ అన్ని కాల్చుకొని వచ్చిన వాడిని. ఇందాక మన కనకరాజ్ సూర్య గారు మాట్లాడుతుంటే, నా సౌకర్యం కోసమే రాజకీయాలు, నా వ్యక్తిగతం కోసమే రాజకీయాలు అయితే అసలు నేను పార్టీ పెట్టకర్లేదు. ప్రధానమంత్రి గారు తెలుసు నాకు, జాతీయ స్థాయి నాయకులు తెలుసు. నా స్టార్డమ్ని నేను మీకు వాడతాను, నా గుర్తింపు ఇవ్వండి అంటే నేను అసలు ఇంత శ్రమ పడక్కర్లా. ఎవరెవరితో మాటలు పడాల్సిన అవసరం లేదు, అపహాస్యం పడాల్సిన అవసరం లేదు. కానీ నేను చేస్తుంది నా ఒక్కడి కోసం చేయట్లేదు. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగా మన భావితరాల అవసరాల కోసం నేను పనిచేస్తున్నాను. అంతేగాని నా వ్యక్తిగతం కోసం అయితే అసలు నేను ఇంత శ్రమ పడక్కర్లేదు. ఇక్కడ ఆఫీసులు కట్టక్కర్లేదు, ఇంతమంది చేత మాటలు పడక్కర్లా. చాలా తెలివిగా యుక్తిగా చేసే శక్తి కూడా నాకుంది, అది కూడా చెప్తున్నాను. నాకేమి కూర్చోబెట్టేది తెలియక కాదు. అలాగే రాజకీయాలు నాకు వ్యాపారం కాదు. మొన్న రివ్యూ మీటింగ్స్ అన్నీ చేస్తూ ఉంటే రివ్యూ మీటింగ్స్లో అందరూ ఒక మాట చెప్తూ ఉన్నారు. మనం రకరకాల కారణాల్లో ఒక 5-6 కారణాల్లో ముఖ్యమైన కారణాల్లో ఒక కారణం మీరు మనం తెలుగుదేశం తోటి మనతో ఉన్నామని చెప్పేసి జనం నమ్మటం. ఇవన్నీ అంటే మన తెలుగుదేశం పార్టీతో వెళ్తేనే మనం గెలుస్తాం అలాంటి పరిస్థితులు కానీ నిజంగా ఉంటే నాకు 2018 తర్వాత మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం తర్వాత ఇక్కడ 2018 మార్చి 14 నేను నిజంగా ఒక ఆశయానికి కట్టుబడి మన ఇండిపెండెంట్గా పోటీ చేశాం. అది ఎవరన్నా నమ్మకపోతే అది వాళ్ళ సమస్య తప్ప నా సమస్య కాదు. ఎందుకంటే నేను నిజంగా అలాంటి స్ట్రాటజీ చేయాలని నేను చేస్తాను. నేను చాలా పబ్లిక్గా చేస్తాను, నేను భయపడను ఒక ఒపీనియన్ తీసుకున్నప్పుడు. ఉదాహరణకి ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కానీ వాళ్ళే అంత నిర్భయంగా చెప్పగలిగినప్పుడు చాలా విషయాల మీద నాకు దాని మించి 10 ధైర్యం ఉంటుంది మాట్లాడటానికి. నేను నిలబడగలను, అంటే ఒక మాట చెప్తే నేను వెనక పారిపోను. కాకపోతే నాకు రాజకీయాలు వ్యాపారం కాదు, నాకు ఆశయం రాజకీయాలు. నా ఆశయం కోసం పెట్టాను నేను. ఎందుకంటే మనుషులకి ఎంతసేపు వ్యాపార ధోరణి తెలిపోయిన తర్వాత ఒక రోజు వస్తుంది, ఆశయాల కోసం రావాల్సిన రోజు వచ్చి ఖచ్చితంగా తీరుతుంది. ఆ రోజు కోసం వెతుకుతారు ప్రతి ఒక్కళ్ళు, వ్యక్తులు కావాలని. ఆ సమయం కోసం నేను వెయిట్ చేస్తాను, ఆ వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తాను. నాకేం సరదా 10 చేత మాట్లాడినప్పించుకోడు, ఎంతసేపు వెళ్తే లక్షలాది మంది చప్పట్లు కొట్టించుకునే పరిస్థితిలో ఉండి నాకు మాట పడాల్సిన అవసరం లేదు. నాకు నన్ను నెలల తరబడి టీవీలో తిడతా ఉంటే భరించాల్సి ఎందుకు భరిస్తాను, సరదా కాదు. చూద్దాం మీ శక్తి అంతా నేను చూస్తాను. విమర్శకు భయపడేవాడిని కాదు, ఒక అపజయానికి కుంగిపోయే వ్యక్తిని కాదు. చాలామంది మన మీటింగ్స్లో చెప్పాను, ఎవ్వరూ రాకపోయినా ఎవ్వరూ లేకపోయినా నేను ఒక ఆశయంతో ఒక పని ప్రారంభించినప్పుడు అది రాజకీయం కావచ్చు ఇంకోటి కావచ్చు నా ప్రాణాలు పోవాలిగా నేనైతే ఇంక వెనక్కి వెళ్ళను. అలాగే జనసేన పార్టీ ఆ రోజు నేను భీమవరంలో చెప్పాను, గోదావరి జిల్లాలో చెప్పాను, ఇది గెలుస్తుందా ఓడిపోద్దా తెలియదు, నా ఇవన్నీ నాకు తెలియదు. నా దగ్గర భవిష్యవాణి లేదు. నా దగ్గర ఉన్నది ఒకటి, నేను మన పార్టీని నేను చనిపోయేదాకా నడపగా, అది నేను మీకు ఇచ్చే కమిట్మెంట్. అలాగే పార్టీ విజయం ఇవన్నీ చెప్తుంటే విజయాల గురించి మాట్లాడుకోవాలంటే మన close to 6% అనే ఓట్ బ్యాంక్ ఉంది అనుకుంటే, ఓట్ పర్సంటేజ్ ఉంది అంటే, అది ఒక్కొక్క ఏరియాలో ఇందాక చూస్తూ ఉంటే ఇట్స్ మోర్ దెన్ 20%, 30% అంటే 30% ఒక్కొక్క చోట గోదావరి జిల్లాలో.
ఇదే మనకి 150 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయాలు ఎంత కష్టమైన ఎంత క్లిష్టమైనవి అంటే ఒక జాతీయ స్థాయి పార్టీని నడపగలిగే వ్యక్తులు ఈ రోజున మేము వెళ్ళిపోతామని చెప్పి ప్రెసిడెంట్ పదవి కూడా వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ గారిని కూడా మనం చూడాలి. అంత కష్టం ఒక పార్టీని నడపడం. అలాంటిది నా రాజకీయవేత్త కాదు మా నాన్న. మేము చాలా మామూలు కుటుంబాల నుంచి వచ్చి స్వశక్తితో ఎదిగిన వాళ్ళం. మా తండ్రులు ముఖ్యమంత్రులు కాదు. మా దగ్గర మైనింగులు లేవు, హెరిటేజ్ మన పాల ఫ్యాక్టరీలు లేవు మా దగ్గర. అలాగే మాకు వ్యాపారాలు అంటే నాకు కూర్చోబెట్టి మాకు వ్యాపారాలు ఏం లేవు, మా పబ్లికేషన్స్ లేవు మా దగ్గర ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావడానికి. అలాగే నేను వేరే వాళ్ళ చేత వ్యాపారం నడిపించడానికి నేను నాకు వ్యాపారాలు లేవు. నేను చేసే వ్యాపారం నేను నడిపే యాక్టింగ్ నేను ఎవరితో ఎవరు యాక్ట్ చేయిస్తే సినిమాలో నేను యాక్ట్ చేయాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని నేను ఎందుకు వచ్చానంటే నాకు నిజంగా ఆవేదన కలిగించింది. ఇలాగే వదిలేస్తే ఇంకా దుర్లభం అయిపోతుంది జీవితం, ఇంకా ఇబ్బంది పడిపోతాం అని చెప్పి ఎక్కడో బాధ్యతతో వచ్చినాను. అందుకని నేను ఈ మీటింగ్ ఒక ఆల్మోస్ట్ ఒక 45 రోజుల ముందు పెట్టాల్సిన మీటింగ్ ఎందుకు ఆలస్యం చేశానంటే నాకు క్లారిటీ లేక కాదు, నా చుట్టుపక్కల వాళ్ళకి క్లారిటీ లేక అందుకు నేను ఆలస్యపోయాను. నా చుట్టుపక్కల వాళ్ళకి క్లారిటీ లేదు. ప్రతి నన్ను అర్థం చేసుకున్న క్షేత్రస్థాయిలో ఉన్న జన సైనికులకి, కుర్రాళ్ళకి, యువతకి, ఆడపడుచులకి వాళ్ళకి అవగాహన ఉంది. నేనేంటో నన్ను ఎప్పుడు కలవలేదు. ఇందాక మా అన్నయ్య గారు చెప్తుంటే నన్ను 2.5 సంవత్సరాలు పట్టింది మామని అర్థం చేసుకోవడానికి. నమ్మకం అంటే నన్ను అంటే తనకే ఇంత కష్టంగా ఉన్నప్పుడు నన్ను అర్థం చేసుకోవడానికి. అలాంటిది నా మీద ఆశతో వచ్చే వాళ్ళకి నేను ఒక చిన్న ఏమంటుందని ఒక విలువైన వస్తువులా కనిపిస్తున్నా. వాడుకోవడానికి నేను వాడుకోబడ్డ వస్తువు, వాడుకోవడానికి నేను వస్తువు కాదు. నేను మనిషిని, నిండు మనసుతో ఉన్న మనిషిని, నేను సమాజానికి ఉపయోగపడదాం అనుకున్నాను. అంతేగాని కూర్చుని నన్ను ఒక వినియోగ నన్ను ఏదో వ్యాపారానికి వాడుకునే వస్తువుని కాదు. మీ ఇన్వెస్ట్మెంట్లు నా మీద పెట్టడానికి అందరూ చాలామంది గెలిచి మీకు గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఈ సీటు గిఫ్ట్ ఇవ్వడం నాకేం సరదా, నా పర్సనల్ ఇది. నేను అట్లా ఆలోచించట్లేదు. నేను అనుకు నేను కోరుకుంటుంది ఏంటంటే నన్ను ఎందుకు ఆలస్యం ఇవన్నీ మాట్లాడడానికి చుట్టుపక్కల వాళ్ళకి అర్థం కాదు. నన్ను ఒక్కొక్కసారి కుల కోణంలో చూస్తారు లేదంటే ఇంకో అంతేగాని నన్ను భావజాల కోణంతో చూసే వ్యక్తులు బయట ఉన్నారు. కానీ నా చుట్టుపక్కల చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. అలాంటి వాళ్ళు ఇండివిజువల్ ఎజెండాస్ నా చాలా చిరాకు. నాకు ఇండివిజువల్ ఎజెండా కావాలంటే అంతమాత్రం రాజకీయం అని చేయలేమా. వెళ్ళి టీడీపీలతో మాట్లాడి నేను మీద మనం అలయన్స్ పెట్టుకుందాం, వాళ్ళు అడిగినప్పుడు మనం అలయన్స్ పెట్టుకుని ఇలా చేద్దాం. లేదంటే చాలామంది వైసీపీ నాయకులు నా కబుర్లు పంపించారు మేము ఇలా పెట్టి ఇలా చేద్దామని. అలాగే అసలు భారతీయ జనతా పార్టీ నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గొడవ చేసినప్పుడు ఆ రోజు నేను కబురు పంపించి నేను లోపాయకారిగా పెట్టుకుంటే నేను భారతీయ జనతా పార్టీ తెలుసు గొడవ ఉంది ఎందుకు. కాకపోతే ఎక్కడో నేను కాంప్రమైజ్ అవుతున్నాను వాల్యూస్కి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఒక క్లారిటీ ఇవ్వండి, ఇస్తారా ఇవ్వరా, ఒకరు ఇవ్వకపోతే ఎట్లా చేయాలి, ఇస్తే ఏంటి, ఎందుకు ఇవ్వలేరు, ఏ పరిస్థితులు ఇవ్వలేరు, ఇలాంటి నేను కొన్ని స్పష్టమైన ప్రశ్నలు అడుగుతాను. సమాధానాలు రానప్పుడు నేను కాంప్రమైజ్ చేయలేను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను చాలా ఆచితూచి అడిగేస్తాను తప్ప ఇది అర్థం చేసుకుంటుంది. ఎక్కడో దూరంగా ఉన్న జన సైనికులు అర్థం చేసుకున్నారు, ఆడపడుచులు అర్థం చేసుకున్నారు. కానీ నా చుట్టుపక్కల వాళ్ళకి రకరకాల కోణాల నుంచి వస్తారు వాళ్ళు. నాకు ఇబ్బంది ఉంది చాలామంది. వాళ్ళందరికీ ప్రత్యేకించిన విన్నపం కూడా ఏంటంటే ఈ రోజున ఏ పార్టీకి కూడా ఓడిపోయిన తర్వాత గెలిచిన పార్టీ కూడా మళ్ళీ మీటింగ్ పెట్టమంటే ఇంతమంది రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది డబ్బులతో వచ్చింది కాదు, ఈ పార్టీ అభిమాన బలంతో వచ్చింది, ఆశయ బలంతో వచ్చిన పార్టీ. అలాగే ఇది మన సొంత ఆఫీస్, ఇది ఎవరిదో కాదు, ఇది మనది. ఎవడో ఖాళీ చేస్తే ఖాళీ చేయడానికి లేదు, కొనడం ఇది మనది. నా స్వశక్తితో కొన్నది, నా బిడ్డల భవిష్యత్తుని కాదని చెప్పి కొన్న ఇది కట్టింది. ఇది దీన్ని పెంచుతాను ఈ ఆఫీసు, ఇది మంది. ఎందుకు నేను ఇంత బలంగా పెడుతున్నానంటే ఇది నేను భవిష్యత్తులో భావితరాలకి అండగా ఉండాలి, దానికోసం పెట్టింది పాటు. అంతేగాని ఇది ఒకరోజు అపజయం, ఇంకో రోజు జయం, జయాపజయాలన్నీ సహజం, ఒక క్రమం అది. ఇది నేను 2014 పార్టీ స్టార్ట్ చేస్తుంటే ఒక 25 సంవత్సరాలు నా జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను. అంతకుమించి ఆయుషిస్తే సంతోషం, ఆరోగ్యం సంతోషం నాకు భగవంతుడు. ఇవన్నీ నేను ఎందుకంటే నా శక్తి ఉన్నంత మేరకు నేను చేసి పెడతాను దీన్ని. నిజంగా నాకు పదవి ఇవన్నీ అనుకుంటే వ్యక్తిగత ఎజెండాలు ఉంటాయి ఈ పార్టీకి. నిజంగా నేను ఈ పార్టీకి ఇందాక మన కనకరాజ సూరి గారు చెప్పినట్టుగా ఈజీ చాలా పదవులు తీసుకునేవాడిని. పదవులు తీసుకుంటే నా వరకు తృప్తి రాకూడదన్న ఉద్దేశంతో, ఎందుకంటే నేను మీరు కష్టపడుతున్నప్పుడు నేను కష్టపడాలి, కష్ట కింద నుంచి పెంచుతున్న పార్టీ నా ఒక్కడి గెలుపు కోసం కాదు, మీ అందరి గెలవడం కోసం నేను వదిలేశాను తప్ప పదవులు. అందుకని నా వ్యక్తిగతం అయితే నేను చాలా చేశాను. అందుకని నేను ఈరోజు మీకు ఇస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు ఏం తీసుకున్నామంటే ఎవరైతే ముఖ్యంగా కంటెస్టెంట్స్గా చేశారో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫామ్లో తీసుకుని ముఖ్యంగా మనకి మేము అవగాహన చేసుకున్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకి నియోజకవర్గాలకి ఎవరైతే కంటెస్ట్ చేశారో వారిని నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తున్నాం. అలాగే ఏదన్నా తప్పులు ఉంటాయి అలాగే వారికే బాధ్యతలు అప్పచెప్తున్నాం. చాలామంది మీరు
కమిటీస్ ఎందుకు వేయట్లేదు, లేదంటే నిర్మాణం లేదంటే నిర్మాణం చేయడానికి నేను ప్రతి ఒక్కరూ మన వీరవాసరంలో బట్టలు విలేజ్కి వెళ్ళి ఎవరు ఉండాలని నేను చేయలేనది. నేను ఎవరికి బాధ్యత తప్పు చెప్పాలి? ఆ బాధ్యత తప్పు చెప్పే వ్యక్తులు నన్ను అర్థం చేసుకునే వ్యక్తులు ఉండాలి. అది వచ్చే వరకు నేను వెయిట్ చేయడానికి ఆలోచించాను తప్ప చేతగా కాదు. నాకు అలాంటి సరైన వ్యక్తులు కావాలి. ఈరోజు నన్ను నమ్మి చాలామంది ఉన్నారు, వారికి ఆ బాధ్యతలు అప్ప చెప్తున్నాం. బూత్ కమిటీల దగ్గర నుంచి అందరూ మీరు వేయండి. ఎందుకంటే ఈరోజు స్వచ్ఛందంగా ఎక్కడెక్కడ విదేశాల నుంచి చదువుకుంటూ వచ్చి ఉద్యోగాలు చేస్తూ చాలా బాధాకరమైంది ఏంటంటే, నాకు మా అన్నయ్య చెప్తా ఉంటే నిన్న, కీమోథెరపీ చేయించుకుంటూ క్యాన్సర్ వ్యాధి వల్ల కీమోథెరపీ చేయించుకుంటూ క్యాన్వాస్ చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తులు కూడా చనిపోయారు అబ్బాయి భీమవరం. నేను చెప్పాను భీమవరం మొదటి వారంలో వచ్చినప్పుడు నేను వారి ఇంటికి వెళ్ళి కూర్చొని నేను కలిసి వస్తాను. అలాగే బోల్సెట్ సీన్ గారు నాకు చెప్తా, జన సైనికులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు, జన సైనికుల మీద దాడులు చేసిన, జన సైనికుల మీద ఆస్తుల మీద మన ధ్వంసం చేసిన, నేను మీకోసం రోడ్ల మీద రావడం చాలా సిద్ధం. నాకు ఆ భయాలు లేవు, నిజంగా భయాలు లేవు. కాకపోతే నేను ఎందుకు ఆలోచన ఒకసారి చూడడానికి కొంచెం తాత్సారం చేసినట్టు ఉంటుంది. దేనికి అంటే, నేను వస్తే గొడవ పెంచి పెద్ద చేయడం నాకు ఇష్టం ఉండదు, గొడవను తగ్గించిన ఇష్టం నాకు. ఈవెన్చువల్లీ అందరం బతకాలి, ఒకటే ఊళ్ళో ఒకటే ఏరియాలో బతకాలి. సాధ్యమైనంత మేరకు తప్పదనుకుంటే తప్ప నేను గొడవ పెట్టుకుంటాను తప్ప ఇంకెవరు మాట వింటం లేదు. ఎవరు మనం ఎంత మంచిగా చెప్పినా, ఎన్ని రకాలుగా కాన్స్టిట్యూషన్కి వెళ్ళినా, రాజ్యాంగ పరంగా వెళ్ళినా ఎవరు వినట్లేదు. గొడవ పెట్టుకోవడం తప్పదు అనుకుంటే తప్ప అలాంటి పరిస్థితులు తప్ప నేను గొడవ పెట్టుకోను. అలాంటి గొడవ పెట్టుకున్న తర్వాత వెనక్కి కూడా వెళ్ళను, అది కూడా చెప్తాను. చాలా బలంగా పెట్టుకుంటాం. అలాగే మీ ఒక్కరికి ఫాల్స్ కేసులు పెట్టినా మన ఇన్ఛార్జీలకి మన నాయకుల దృష్టికి తీసుకురండి. ముందు వారిని చూడమంటే చెప్తున్నాను. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో రాజధాని స్థాయిలో మేము మాట్లాడతాం, మొత్తం రాష్ట్ర స్థాయిలో మేము మాట్లాడతాం తప్పదు. అప్పుడు కూడా మార్పు రావట్లేదంటే నేను మీకు వచ్చి అండగా నిలబడకపోతాడు. నేను వస్తాను రోడ్ల మీద, ఎలాంటి పోరాటం చేద్దామంటే ఎవరి మీద వస్తే, ఇంకెవడన్నా ఇంకోసారి జన సైనికుల వైపు చూడాలంటే, ఆడపడుచుల వైపు చూడాలంటే భయం వేయాలి. అంత బలంగా మాట్లాడదాం. అలాగే జనసేనకి నేను కేవలం మన అందరం బాగుండాలి. నేను ఒక కులానికో ఒక మతానికో కాదు, నేను అందరికీ సంబంధించిన వాడిని. అందుకే కొంతమంది కూర్చోబెట్టి కుల కోణంలో లేదంటే మత కోణంలో లేదంటే కొన్ని అంటే, నిజంగా మనం నిజాయితీగా మిగతా వాళ్ళు ఓట్లు కావాలి కానీ వెళ్ళి వేరే వాళ్ళకి మొక్కుతూ ఉంటారు. మనం అలా చే ఏది మాట్లాడి నేను నిష్పక్షపాతంగా నిక్కచ్చిగా మాట్లాడగలను, నాకు ఆ భయాలు లేవు. అందుకే నేను మీకు విన్నవించుకుంటుంది. ఇది ఈ రోజున ఫస్ట్ మీటింగ్ అయ్యేది. 25 పార్లమెంట్ మీటింగ్స్ అయిన తర్వాత ఇక్కడున్న నేను అసలు యాక్చువల్ ఒరిజినల్ మీటింగ్ నేను అనుకుంది 2 రోజులు పెడదాం ఒక్కొక్క పార్లమెంట్కని. ఎందుకు నేను పెట్టాలి? ముందు కొంతమంది ఇన్ఛార్జెస్ని వేసి మళ్ళీ విడత మీటింగ్స్లో, నెక్స్ట్ మీటింగ్స్లో ఎవరైతే బలంగా పనిచేస్తున్నారో ప్రతి మండలంలోనూ వాళ్ళని ప్రత్యేకించి నేను కలుస్తాను. ప్రత్యేకించి ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నాను, ప్రత్యేకించి నేను కలుస్తాను. అలాగే చాలామంది ఇప్పుడు మా అన్నయ్య చెప్పే వరకు నాకు తెలియదు, ఒక అబ్బాయి కీమోథెరపీ చేయించుకుంటూ పార్టీకి చేస్తూ ప్రాణాలు వదిలేశారు. అలాంటి వ్యక్తులు నేను కలుసుకుంటాను. చిన్నపాటి కొట్టు పెట్టుకొని దాంట్లో ఒక 10,000 పార్టీకి ఖర్చుల కోసం పెట్టిన అలాంటి వ్యక్తులు నేను కలుసుకుంటాను, అలాంటి బలమైన వ్యక్తుల్ని. నా సమస్య ఏంటంటే నాలాగా ఆలోచించగలిగే అన్ని స్థాయిల్లో వ్యక్తులు కావాలి. అరే మనం గుర్తించాలి, మనిషి ఏం కోరుకుంటాడు, గుర్తింపు కోరుకుంటాడు, నేను ఈ పని చేశాను నాకు నీకు తెలియాలని. అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చే నాయకత్వం వచ్చే వరకు, లేదు మీరే నాయకులు కావండి, అలాంటి నాయకులు వచ్చే వరకు దయచేసి మీరు వాళ్ళని కాపాడండి. నాకు వాళ్ళు ఎవరు చాలామంది నాకు తెలుస్తూ ఉంటారు. నేను మా అన్నయ్య చెప్పినట్టుగా, లేదంటే మొన్న ఎవరో చిన్నపాటి కొట్టు పెట్టుకుని అందరు ఇబ్బంది పెడుతుంటే మన కోసం జెండాలు కట్టిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు నాకు తెలియాలి. నేను అందుకని చెప్తాను, నాకు వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని అంత ఈజీ కాదు. ఒక పార్టీని నిర్మాణం చేయడం చాలా కష్టసాధ్యమైన పని. అలాగే పార్టీ నిర్మాణం ప్రతి చోట ఉంది కదా అని చెప్పేస్తే అది పార్టీ కూడా గెలవకపోవచ్చు, పార్టీకి ఓట్లు కూడా రాకపోవచ్చు. జాతీయ స్థాయి పార్టీలు ఈ రోజున కాంగ్రెస్ లేదు, ఇక్కడ ఇంకొక పార్టీ. వారి కనీసం నాట్ ఈవెన్ మన దాంట్లో వచ్చిన 1/6 పార్ట్ కూడా ఇంకా రాలేదు వాళ్ళకి, 6వ వంతు. అంటే పార్టీని నడపడం ఒక వ్యవస్థ నిర్మించడం అంత కష్టం. దీంట్లో వ్యాపారం లేదు, కేవలం ఆశయమే ఉంటుంది. ఆశయ సాధనని ముందుకు తీసుకెళ్ళే వ్యక్తులు వచ్చే వరకు చాలా కష్టసాధ్యం. అందుకని నేను అవగాహనతోనే చెప్పాను. 25 సంవత్సరాలు ఎందుకు అని అన్నానంటే, ఈ రోజున మనం మాట్లాడే అందరూ కూర్చొని భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే వాళ్ళు కొన్ని దశాబ్దాలు కష్టపడ్డారు, దశాబ్దాలు. నేను పెట్టింది ఒక రోజున జనసేన దేశమంతా మాట్లాడుకోవాలి, అలాంటి పార్టీ కావాలి. దానికి నేను ఇబ్బంది పడతాను. కొంతమంది మనల్ని వెటకారానికి గురి చేయొచ్చు, ఎగతాళికి గురి చేయొచ్చు, పరిహాసం చేయొచ్చు, కానీ ఆశయం అన్నీ దెబ్బలు తింటుంది.
మనం దెబ్బతినే కొద్దీ ఒక శిల్పం తయారు చేయాలంటే మొదట ఒక పెద్ద రాయిని తీసుకొని అన్వాంటెడ్ పార్ట్స్ని ఎలిమినేట్ చేస్తే ఒక అద్భుతమైన శిల్పం బయటకు వస్తుంది. అలాగే ప్రతి అపజయం మనలోని అవసరం లేని భాగం వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనకి నిలబడలేని వాళ్ళు వెళ్ళిపోతారు ఒక అపజయం తర్వాత. సో ఒక గెలుపు తర్వాత కొంతమంది ఉంటారు. ఇట్లాగ మనం ప్రతి ఓటమి ప్రతి అనుభవాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సింది. మనం చాలా అత్యంత అద్భుతమైన ఒక శిల్పాకృతి తీసుకుంటుంది జనసేన ఒక రోజున. ఈరోజు ఇంకా రా స్టేజ్లో ఉన్నాం. అందుకని దీన్ని ఎవరైతే మొయ్యగలరో ఈ రోజున, ఎవరైతే మాతో ఉంటారో ఈ రోజున, నేను వాళ్ళని గుండెలో పెట్టుకుంటాను. నాకు ప్రత్యేక ఇందాక చెప్తున్నట్టుగా ముఖ్య పనిచేస్తున్న ముఖ్య కార్యకర్తలందరినీ, ఎందుకంటే నాకు లక్షలాది మంది అభిమానులు ఉంటారు ఎక్కడికి వెళ్ళినా, అందరికీ నేను ఇందాక ఫొటోస్ గురించి అందరూ మాట ప్రతి ఒక్కరిని కలవాలి అంటే, నిజంగా నేను ఇచ్చిన ఫొటోస్ కానీ వ్యక్తులందరూ ఓటేసుంటే ఈరోజు జనసేన కనీసం పాతిక సీట్లు రావాలి. అంటే ఇప్పుడు నాకు ఉదాహరణకి ఫోటోలు, మీరు ఫోటోలు తీసుకోకపోతే మీరు ఓట్లేయరు అది మాట్లాడుతుంటే, ఆ కీమోథెరపీ చేయించుకున్న అబ్బాయి నాకు తెలియదు, గుండెల్లో అభిమానంతో చేశారు. నిజంగా అభిమానంతో ఉండేవాళ్ళు ఏ గుర్తింపు కోరుకుని ఇస్తాను నేను, పని చేసుకుంటూ వెళ్ళిపోతారు, గుర్తింపు వచ్చి తీరాలి. ఎందుకంటే నాకు ఇన్ని లక్షల మందిని వ్యక్తిగతంగా కలవడం చాలా కష్టమైన సమస్య. నాకు మనసు ఉండదా అంటే ఆ మనసు లేకపోతే రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను? పక్కన వాళ్ళు కన్నీళ్ళు తుడవాలి, అలాంటిది ఫోటోగ్రాఫ్స్ ఇవ్వడానికి కాకపోతే అంటే సమయం 24 గంటల సమయం చాలా తక్కువ. నాకున్న సమయాన్ని నేను కూర్చొని వెళ్ళి ప్రధానమంత్రితో కూర్చోబెట్టిన సమస్యలు సాల్వ్ చేయగలను, లేదంటే ఉద్యానంతో మన గత ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కూర్చొని ఉద్యాన సమస్యను చేస్తే నా ఉద్యానానికి బెనిఫిట్ నాకు బెటరా, లేదంటే నేను కూర్చోబెట్టి ఆ ఉద్యానానికి వెళ్ళి ఫోటోలు ఇస్తే బెటర్ అని కూర్చుంటే నేను దీనికి ఈ పనికి వెళ్తాను నేను. అందుకే నా సమయాన్ని ఏ పని చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అంతే తప్ప నాకు ఎవరికి ఫోటోలు ఇవ్వకూడదు, అందరికి ఇవ్వకూడదు అని నాకు అందరికి ఇవ్వాలనే ఉంటుంది. కాకపోతే సమయం నాకు చాలా విలువైంది. కుదిరినంతసేపు నేను ఖచ్చితంగా ఇస్తాను మీకు, అది కూడా నేను చెప్తాను, వ్యక్తిగతంగా కలుస్తాను. అందుకని ఈ 25 పార్లమెంటరీ మీటింగ్స్ తర్వాత మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గాల నుంచి వచ్చారు, మీ అందరు నేను ప్రత్యేకించి చిన్న గ్రూప్స్గా కలుస్తాను, మీకు కొంచెం వన్ ఆన్ వన్ సమయం ఇవ్వడానికి ఎక్కువ ఉంటుంది. సో అందుకని నాకు ఆ రోజు వరకు కొద్దిగా నాకు మీ సహకారం కావాలి, మీ సహాయం కావాలి నాకు. ఆ రోజు వరకు మీరు నాకు మద్దతు కావాలి నాకు. అలాగే మేము ఈ మీటింగ్ తర్వాత ఒకసారి మన నాయకులతో ఒకసారి కూర్చోబెట్టి ఫైనల్గా లిస్ట్ రిలీజ్ చేస్తాను. చేసి వారికే మీ అందరికీ పెద్దలందరికీ బాధ్యతలు అప్పచెప్తా ఉన్నాం. బూత్ కమిటీల దగ్గర నుంచి అన్ని మండల గ్రామస్థాయి కమిటీలు, ఈ కమిటీస్ అన్ని మీరు వేయండి. దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే ఒకవేళ మీరు ఏదైనా నాకే చెప్పుకోవాలి, లేదంటే అంటే నేను అన్నయ్య నాగబాబు గారిని ఇలాంటి కోఆర్డినేషన్కి నేను నాగబాబు గారిని ఆ కమిటీకి నేను వారిని హెడ్ చేస్తాను. ఎందుకంటే ఒక్కోసారి నాకు చెప్పుకోవాలని ఉంటుంది, అందుకే నేను నాగబాబు గారికి నేను కోరుకునే ఇలాంటి ఏదైనా కొంత గుర్తింపు లేదని మాకు న్యాయం జరగలేదంటే అది మనం కరెక్ట్ చేసి, ఎందుకంటే అందరం ఒక నిర్ణయం తీసుకుంటే అందరికీ సంపూర్ణ న్యాయం చేయలేకపోవచ్చు కొన్ని పరిస్థితుల వల్ల. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఆ విధంగా కూడా మేము కలుస్తాను. ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ఆడపడుచులు అక్క చెల్లెలందరికీ నాయకులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం, జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి మనం మొదటి రోజే చెప్పాము. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనీసం ఏ ప్రభుత్వానికైనా కనీసం తక్కువలో తక్కువ 100 రోజులు సమయం ఇవ్వాలి, వారి విధి విధానాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. వారికి ఆ సమయం ఇచ్చిన తర్వాత సత్ఫలితాలు లేని సమయంలో ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఈ రోజున ఇసుక కొరత ఉంది, ఇసుక లేకపోవటం వల్ల ఇసుక రీచ్లు చాలా మంది రోడ్ల మీద పడతా ఉన్నారు, కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కానీ. ఎందుకంటే మన ఆఫీస్ కూడా ఆగిపోయింది, దానివల్ల ఇసుక లేకపోవడం మన ఆఫీస్ కూడా ఆగిపోయింది, ఆ సమస్యలు ఉన్నాయి. అలాగే మన రైతులకు సంబంధించి విత్తనాలు సరఫరా కానీ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి కనీసం మనం 100 రోజులు సమయం ఇవ్వకుండా మాట్లాడితే అదేదో మన అక్కస్తో చేసామంట. అదే ఇవన్నీ మన నాయకులు దీన్ని ప్రత్యేకించి మన పొలిటికల్ అఫైర్స్ కమిటీ దీని మీద స్పందిస్తుంది, దీని మీద లెటర్స్ రాస్తుంది ప్రభుత్వానికి. అలాగే జన సైనికుల మీద ఎలాంటి దాడులు జరిగినా మేము డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం. తప్పదనుకున్నప్పుడు వాళ్ళు స్పందించని పక్షంలో ఖచ్చితంగా నేను ముందుకు వస్తాను. అలాగే ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రజా సమస్యలు ముందు పొలిటికల్ అఫైర్స్ కమిటీ దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు స్పందించి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత వారు ఏ నిర్ణయం చెప్తారో దాన్ని మనందరం ముందుకు తీసుకెళ్తాం. దాంట్లో మీరు చెప్పిన సమస్యలన్నీ మీరు మన టీంకి చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు, దాన్ని పొలిటికల్ అఫైర్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా. సో ఇంత సహృదయతో మీ అందరూ ఇంత దూరం నుంచి వచ్చినందుకు, నేను జూన్లో మన ఆగస్ట్ మొదటి వారంలో నేను మన భీమవరం వస్తాను. భీమవరం వచ్చి అంటే నేను మన భీమవరం బయటకు వచ్చేసి ఉండాల్సింది, చెప్పాను కదా, నన్ను అర్థం చేసుకునే నాయకులు తగ్గువైపోవటం వల్ల నాకున్న ఇబ్బంది. సో అందుకని ప్రతి ఒక్కరిని నేను కలుస్తాను భీమవరం వచ్చి, నా కృతజ్ఞతలు తెలియజేస్తాను, మీ అందరికీ అండగా ఉంటాను తెలియజేసుకుంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరున మీ అందరికి ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాను.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.